ప్రకాశం జిల్లా పామూరులో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏఐటియుసి సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ మౌలాలి, సిఐటియు డివిజన్ సహాయ కార్యదర్శి ఎస్డి ఖాదర్ బాషా మాట్లాడుతూ కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని, స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ సిపిఎం మండల కార్యదర్శులు ఎస్ నాయబ్ సరూర్, కె మాలియాద్రి, ఏఐటీసీ నియోజకవర్గ అధ్యక్షులు వజ్రాల సుబ్బారావు, మండల కార్యదర్శి పి మస్తాన్రావు, ఇర్రి వెంకటరెడ్డి, అప్పిశెట్టి వై ప్రసాద్ పాల్గొన్నారు. అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా 12 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెలు చేపట్టడం జరుగుతూ ఉంది. మన పామరులోని ఈ ప్రధాన కూడలిలో మన ఆయన చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియచేస్తా ఉన్నాం. నాకంటే ముందుగా మాట్లాడిన వక్తలు మీకు చాలా విషయాలని తెలియపరిచారు. మీకు నేను క్షుణ్ణంగా ఈ ప్రభుత్వరంగ సంస్థలను 18,000 రూపాయలు ఇవ్వాలి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా దాదాపు 9-10 డిమాండ్లతో ఈ యొక్క సార్వత్రిక సమ్మె జరుగుతుంది. సోదరులారా, పనులు లేవు మనకు, పనులు ఉంటేనే వ్యాపారాలు జరుగుతాయి. చిన్న చిన్న బడ్డీ కొట్లు, చిన్న చిన్న వ్యాపారస్తులు అయితే వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, పనులు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వ్యాపారాలు లేవు, పంటలు లేవు, కరువు కాటకాలకు నిలవైనటువంటి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం. నీ తాగడానికి నీరు లేదు, పండించుకోవడానికి నీరు లేదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటే మన జిల్లాకు 9-10 సార్లు వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ రేపు రాబో ఎందుకయ్యా అంటే కోర్టు శంకుస్థాపన చేస్తున్నాం. మళ్ళీ గుడ్లూరు రాబోతున్నారు 10వ సారి. ఆయన పేపర్ మిల్లు కడతారు, ఆ పేపర్ మిల్లు కట్టించుకోవాలి. ఎన్నికల్లో ఈ యొక్క